జనసేన పార్టీ నాయకులకు అభిమానులకు వీర మహిళలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ మధ్యన ఒక కొన్ని ఛానల్స్ లోనూ అంటే టీవీ 9 ఛానల్స్ లోనూ సాక్షి లోనూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తా ఉన్నాయి. కొంతమంది మంత్రుల మీద జనసేనలు దాడి చేస్తారు అని ఒక ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళన గుర్తించే విధంగా జనసేన పార్టీ వస్తే వీళ్ళందరూ మంత్రులే లెక్కేయట్లేదు, ప్రజలు కూడా ఏం లెక్కేస్తారని ఆలోచన వచ్చే విధంగా ఒక కోడికత్తి డ్రామా లాగా, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఒక డ్రామా లాగా ఇవాళ కొత్తగా ఒక కొత్త నాటకానికి తెరలేపింది వైసీపీ పార్టీ. మీరు చూస్తూ ఉన్నారు ఒక్క పవన్ కళ్యాణ్ గారికి 3000 మంది పోలీసుల్ని ఎవరిని కలవకుండా చేసిన ఘనత ఈ వైసీపీ పార్టీ దక్కుంది. అంటే మీ దగ్గర రాజ్యాంగం ఉంది, పవర్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఉంది, పోలీస్ దళాలు ఉన్నాయి, రిజర్వ్ పోలీస్ ఉంది. మీరు ఇవాళ మంత్రుల మీద దాడిని చెప్పారు. ఆ మంత్రుల్ని ఎవరు ఏమనకపోయినా సరే ఆ పేరుతో దాదాపు 140-150 మందిని కేసులో ఎక్కించిన ఘనత ఈ రోజా గారికి, ఈ మంత్రులకు కూడా దక్కుద్ది. మరి కాబట్టి మనం కూడా మన జాగ్రత్త మనం ఉండాలి సోదరులారా, ఊరు గుర్తుపెట్టుకోండి జన సైనికులారా, వీర మహిళలారా. మనం వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వద్దు, ఎక్కడా కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇది కావాలనే కవిపి చర్యలుగా మనల్ని రెచ్చగొట్టి వాళ్ళని ఏదో వాళ్ళ మాటలు అనిపించుకొని పోలీస్ స్టేషన్ పెట్టి అందరినీ భయభ్రాంతులు చేసే విధంగా జన సైనికుల్ని వీర మహిళల్ని భయభ్రాంతులు చేయాలని ఒక చెడ్డ ఆలోచనతో మరి వైసీపీ పార్టీ చేసిన ప్లాన్, మరి కోడికత్తి కేసు లాంటిదే ఇది. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు పొడిపించుకొని ఎదరోళ్ళ మీద కేసులు పెట్టి ఎదరోళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ పార్టీలో ఉన్న నైజం మనం చూస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ మీద తెగబడ్డానికి లైట్ లాపారు, మళ్ళీ జన సైనిక మీద కేసు పెట్టారు. అడ్డుకోణ తక్కువ చూపిస్తే అటెంప్ట్ మళ్ళీ కేసు కట్టారు. ఏంటి వాళ్ళతో మళ్ళీ మంత్రుల మీద జన సైనికులు దాడి అని చెప్పి కేసు పెట్టారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పోలీసులు ఆగమన్నప్పుడు డీసీపీ వచ్చి వ్యాన్ మీద అడిగినప్పుడు కళ్యాణ్ గారు సహనం కోల్పోయింటే మరి అక్కడ పోలీసులకి ఏం జరిగేది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఆయన చాలా సవ్యంగా ఎందుకు వీళ్ళందరూ నలిగిపోతారు, ఈ గొడవ అనవసరం, వైజాగ్ లో ఉన్న ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలి, ఇలా కావాలని గొడవలు పెడతారని ఆలోచిస్తూ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన బయట రానికుండా అది జనవాణి కార్యక్రమాన్ని అడ్డంకి సృష్టించి మరి ఆయన కడుపు మండి మరి మీరు చేసిన ఒత్తిడికి ఆయన ఒక మాట అన్నందుకు నా మీద ఎవరైనా ప్యాకేజ్ అని ఏదో ఎవరైనా ఉంటే మీరు వాళ్ళకి నేను చెప్పుతూ కొడతానన్న మాట వాస్తవం, దాన్ని ఎక్కడ వక్రీకరించవలసిన అవసరం లేదు. ప్యాకేజ్ తీసుకున్న ఇచ్చినోళ్ళు కాని ఇప్పిస్తున్నోళ్ళు కాని బ్రోకర్ గదులు ఎవరైనా ఉంటే వాడు వచ్చి చెప్పచ్చు, తప్పే లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ సేకరించాలి. మరి ఈ మధ్యన పాపం ఆవిడెవరో చైర్మన్, మహిళా కమిషన్ చైర్మన్ మరి వాసిరెడ్డి పద్మ గారు ఒక లెటర్ ఇచ్చారు బాబు. ఇన్నాళ్ళ నుంచి మరి జిప్పులు చూపిస్తే లేదు, మరి గంట వస్తావా అరగంట వస్తావు అంటే లేదు, ఒక గంట చేరిపోమన్న మంత్రికి లేదు. ఇవాళ నిద్ర లేచి కుంభకర్ణ నిద్రపోయి భారతి గారు అంటే వెంటనే లేచి వచ్చేస్తావు, వాడెవడ బోర్లుగా డనీలు అంట. అరే వెదవా నువ్వు ఏంట్రా మాట్లాడుతున్నావు, నువ్వు ఇంటికి వచ్చి చిన్నపిల్లలు రేపు అది కూడా కనపడతాదమ్మా నీకు, నీ కళ్ళు ఏమైనా పోనీయా, అది కూడా ఆలోచన చేసి ఒకసారి మీరు చేసేది మంచి చెడుతో కూడా ఆలోచించండి. వాడి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ పిల్లలు రేపు చేస్తారంటాడు, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తారంటాడు, ఆడల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అక్కడ లేదు మహిళా కమిషన్, ఈయనంట 3 పెళ్లిళ్ళు, అవును నా కర్మం కాలే, నాతో వాళ్ళు సరిగా లేక మా ఇద్దరికి సరిపడక పెళ్లి చేసుకున్నాం అని చెప్తున్నారు. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు పెళ్లి చేసుకోలేదు, ఎంతమంది మన మీరు చూసారు కదా నిన్న నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఫాదర్స్ దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హిస్టరీ అంతా కూడా నిన్న బాగోగు అంతా బయట పెట్టారు. ఇంక మళ్ళీ మాతో చెప్పించడం అనవసరం కాబట్టి మీరు అలాంటి ఏమి పెళ్లి గురించి మానేసి రాష్ట్రం పోలవరం ప్రాజెక్టు కట్టలేక రాజధాని నిర్మించలేక
ప్రత్యేక హోదా రాక విశాఖ స్టీల్ విశాఖ స్టీల్ ఉక్కుని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మాలనే ఆలోచనతో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని సహకరిస్తూ అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్స్ కి పొట్ట కొడుతూ అక్కడ ఉన్న రైతులు ఏదైతే ఇచ్చారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఈ రోజు వరకు లేక కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ఆదుకునే దమ్ము లేక మీరు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. ఆయన ఎవరో మన కొడాలని ప్రెస్ మీట్ పెట్టాడు, మాట్లాడితే వెదవ అంటాడు, లుచ్చా అంటాడు, నోటికి వచ్చిన మాట మేము కూడా అంటాం. ఎవరైనా ఈసారి పవన్ కళ్యాణ్ ఎదవంటే ఎదవనే సమాధానం అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు అనండి, మీరు రాజకీయాల గురించి మాట్లాడండి, మేము అలాగే సమాధానం చెప్తాం. మరి ఇలాంటి మీరు ఇలాంటి అట్లు తెరలేకుండా మీరు అందరినీ రెచ్చగొట్టి మీరు తప్పు కేసులు పెట్టి పోలీసులతో కొట్టించి రకరకాల ఇబ్బందులు గురి చేస్తాం. ఉన్నటువంటి రాష్ట్రంలో మీ తరపున లేన ప్రతిపక్షాలన్నీ అది కట్టిపెట్టవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను వివరిస్తా ఉన్నా. మీరు ధైర్యవంతులు 151 సీట్లు నెగ్గి సింగిల్ గా రమ్మన్నారు, సింగిల్ గా వస్తాము డబుల్ గా వస్తాము మీకు చెప్పు రావాల్సిన అవసరం లేదు. మా పార్టీ కొన్ని పాలసీలు ఉంటాయి, మా నాయకుడు ఏదో ఆలోచిస్తే జనసైనికులు దాన్ని ఫాలో అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. అది మానేసి సింగిల్ గా రండి, డబుల్ గా రండి, మీరు డబ్బులు పంచుకుంటా రండి, మేము సింగిల్ గా వస్తాం, 170 స్థానంలో పోటీ చేద్దాం, మీరు నిద్దారో మేము నిద్దారో చూసుకుందాం, దానికి ఛాలెంజ్ రెడీ అయితే రండి, ఒక అగ్రిమెంట్ రాయండి, అది కూడా చూసుకుని మాట్లాడుకుందాం. మీరు డబ్బులు పంచి పెట్టకుండా ఎవరికి రూపాయి ఇవ్వకుండా మీరు లెక్కర్లోను ఇసుకలోను మరి లాటెంట్ లోను మట్టిలోను మసాలను అన్నింటిలోను మీరు డబ్బు సంపాదించి డబ్బు ఏం చేయాలి అర్థమవుగా. ఈ డబ్బుతో మేము కొంటాం, చంద్రబాబుని ఓడిస్తాం, పవన్ కళ్యాణ్ ఓడిస్తాం, ఎవరిని బతకనేమో అంటాం కాదు. మీకు దమ్ము ఉంటే సింగిల్ గా రండి, డబ్బు పంచి పెట్టకుండా రండి, మేము 170 సీట్లు మీతో ఎవరితో కలవకుండా పోటీ చేస్తాం, దానికి రెడీ అయితే రండి మేము రెడీ. ముఖ్యంగా జనసేన నాయకులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఎవరితో గొడవ పడకుండా ఎవరికి అవకాశం ఇవ్వకుండా గుర్తెలిగి ఉండాలి. వాళ్ళ రెచ్చగొడతారు మనల్ని కావాలని అరెస్ట్ చేయడానికే ఇక్కడ ఉన్నటువంటి ఈ వైసీపీ పార్టీ డ్రామా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం సమాధానం చెప్పి దగ్గరికి వస్తుంది, ఖచ్చితంగా ఒకటి చెప్తాం, సవ్యమనం పాటించండి. మీ అందరికీ రెండు చేతులు నమస్కరించి చెప్తాం, ఎవరు కూడా మన లిమిట్ క్రాస్ చేసి ఎక్కడ కూడా మాట్లాడద్దు, ఎవరితోనూ గొడవ పడద్దు, అందరూ బాగుండాలి. నెక్స్ట్ ఎలక్షన్ కి ఏ తరిగి తరిగి కొట్టే విధంగా మన ప్లాన్ ఉండాలి తప్ప ఎలక్షన్ ముందే మనం దొరికిపోయి నిరాశ నిస్పృహలతో మన ఇబ్బంది పడి కోర్టులు తిరిగి కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనం అంతా కలిసి పోరాడదాం. ఆ పరిస్థితి వస్తే జనసైనికులంత రాష్ట్రం అంతా ఏర్పడి మన ఎదురు తిరిగే విధంగా మన నాయకుడు ప్లాన్ చేస్తారు, దానికోసం వెయిట్ చేయండి. దయించి ఎవరు కూడా ఎవరికి పోలీసులకి అవకాశం ఇవ్వకండి. పోలీసు పిచ్చర్ కూడా చెప్తున్నాం, ఇవాళ రాష్ట్రంలో జనసేన పార్టీ రాబోతా ఉంది, మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఈ రోజు వైసీపీ చెప్పినట్టు కనుక మీ ఇష్టానుసారం జనసైన్యం ఇబ్బంది పెడితే దానికి పర్యవసానం కూడా మీరందరూ కూడా అనుభవించవలసి ఉందని నేను తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.